జగన్పై దాడి ఘటనపై మోడీ షాకింగ్ రియాక్షన్. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మ పైభాగంలో తాకింది. దీంతో ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తరువాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా సీఎం జగన్పై రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర పార్టీల నేతలు స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ఆర్ షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు కూడా దాడి ఘటనపై స్పందించారు. ఏపీ సీఎం జగన్పై రాయి దాడిని ఖండించారు తమిళనాడు సీఎం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్. రాజకీయాలలో భేదాభిప్రాయాలు ఉంటాయని, అయితే హింసకు తావులేదని అన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఏమీ చేయలేక రాళ్లదాడి చేశారన్నారు. సీఎం జగన్కు లోతుగా గాయమైంది, రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. తల నుంచి రక్తం కారుతూ ఉంటే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటపడతాయన్నారు. జగన్పై రాళ్ల దాడి ఘటనను ఖండించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటి పైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా షర్మిల పేర్కొన్నారు. సీఎం జగన్పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఆయన క్షేమంగా ఉన్నందుకు సంతోషమన్నారు. టేక్ కేర్ అన్నా అని కేటీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.